పరిటాల శకం ఇక ముగిసినట్లేనా? పరిటాల రవి తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా పవర్ఫుల్ లీడర్గా వెలుగొందారు. ఆయన హత్యానంతరం భార్య సునీత రాజకీయాల్లోకి ప్రవేశించారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఆమె స్వగ్రామం పెనుకొండ నుంచి రాప్తాడుకు మారింది. దీంతో రెండోసార్లు ఆమె రాప్తాడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి తన కొడుకును గెలిపించుకోవడానికి ఆమె తన సీటును త్యాగం చేసింది. సర్వశక్తులు ఒడ్డినా జనం తిరస్కరించారు. కనీసం కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా ప్రతి రౌండ్లోనూ శ్రీరామ్ ఓడిపోతూనే ఉన్నాడు. ప్రభావం కానీ, అభివృద్ధి ప్రభావం కానీ, చంద్రబాబు ప్రభావం కానీ ఏది పరిటాల శ్రీరామ్ ఓటమిని ఆపలేకపోయాయి. అనంతపురంలో 14లో 2 టీడీపీ గెలిస్తే ఆ రెండింటిలో ఈయన లేరు. ఇదిలా ఉంటే ఓటమిని పరిటాల శ్రీరామ్ ఉదయాన్నే అంగీకరించక తప్పలేదు. 2 రౌండ్ల మినహా పరిటాల శ్రీరాంపై ప్రతి రౌండ్లోనూ వైసీపీ అభ్యర్థి ప్రకాష్ రెడ్డి పైచేయి సాధించారు. 25,000 అఖండ మెజారిటీతో ప్రకాష్ రెడ్డి గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రేవంత్ రెడ్డి మీద గెలుపును టీఆర్ఎస్ శ్రేణులు ఎలా ఎంజాయ్ చేశాయో పరిటాల కుటుంబం మీద గెలుపును కూడా వైసీపీ శ్రేణులు ఎంజాయ్ చేశాయి. గత 3 ఏళ్లుగా ఇక్కడ ప్రకాష్ రెడ్డి పోటీ పడడం వల్ల కూడా అతని పట్ల సానుభూతి ఉంది. దాంతోపాటే జగన్ వేవ్ ఉంది. ప్రచారం సమయంలోనే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగింది. శ్రీరామ్ ఓటమిపై అప్పుడే గాసిప్స్ వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. నియోజకవర్గంలో అభివృద్ధి చేశాం, పొలాలకు నీళ్లిచ్చామంటూ వారు చెప్పిన మాటలు కానీ, కొత్తగా ఇచ్చిన హామీలు కానీ ఏవీ నిలవలేదు. ఏకపక్షంగా వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బహుశా ఏడాదిలోపు మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను అని జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే ఇక పరిటాల శకం ముగిసినట్లే అనుకోవాలి.